ఒక వైపు సముద్రం కనిపిస్తా ఉంది మరో వైపు జన సముద్రం కనిపిస్తా ఉంది ఇవేళ ఇక్కడ కార్తీక పౌర్ణమి వేళ ఎగసిపడిన సముద్రపు కేలటాలకు మించి ఈ రోజున జనకరటం ఇక్కడ ఉవ్వెత్తున ఎగసిపడుతూ కనిపిస్తా ఉంది ఈ రోజు ఇక్కడ ఇక్కడికొచ్చిన ఈ జనాంగాన్ని చూస్తా ఉంటే ప్రజా కవి శ్రీకాకుళం వాసి గాయకుడు వంగపండు చెప్పినట్టుగా వంగపండు పాడినట్టుగా తన మాటలు గుర్తుకొస్తా ఉన్నాయి ఏం పిల్లడో ఎల్దాం వస్తావా అంటూ ఈ రోజు మనం తలపెట్టిన ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జనం ప్రపంచజనంలా కదిలి రావటం కనిపిస్తా ఉంది ఈ రోజు ఇక్కడ ఇదే నేల మీద నడియాడిన మహాకవి శ్రీ శ్రీ మాటల్లో చెప్పాలి అంటే వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అంటూ కదిలి వస్తూ కనిపించే లక్షల జన సందోహం ఈ రోజు మన ఎదుట ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అన్న మన విజయనగరం వాసి మహాకవి గురుజాడ మాటలు మనందరికీ కూడా కర్తవ్య బోధ చేస్తున్నాయి ప్రజల అభిమానంతో పాటి వారి ఆకాంక్షలకు ఈ జనం ఇక్కడికి వచ్చిన ఈ జనసాగరం అద్దం పడతా ఉంది దాదాపుగా 10,742 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తన చేతుల మీదుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు ఈ అశేష జనవాహిని తరపున రాష్ట్ర ప్రజలందరి తరపున నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను శ్రీ నరేంద్ర మోడీ గారికి సర్ ప్రజల ప్రభుత్వంగా గడిచిన 3.5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో పిల్లల చదువులైతేనేమి ప్రజలందరికీ వైద్యం ఆరోగ్యమైతేనేమి రైతుల సంక్షేమమైతేనేమి సామాజిక న్యాయమైతేనేమి మహిళా సంక్షేమమైతేనేమి అభివృద్ధి పరిపాలన ఈ రెండింటిది వికేంద్రీకరణైతేనేమి పారదర్శకత గడప వద్దకే పరిపాలనైతేనేమి ఇవి ఈ 3.5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో మా ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం సార్ ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవడము అని అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామము ప్రతి ఇంట ప్రతి ఒక్క కుటుంబం నిలదొక్కుకోవడం అని నమ్మి ఇంటింట ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మా ఆర్థిక వనరుల్లో ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేశాం సార్ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మా శక్తి మేరకు మేము చేస్తున్న ప్రయత్నాలకు పెద్దలు సహృదయులు అయిన మీరు మీ సహాయ సహకారాలు మరింతగా అందించి మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ సభాముఖంగా ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఎనిమిదేళ్ల క్రితం తనకు తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదు సార్ మా గాయాలు మానేలా మా రాష్ట్రం
జాతీయ స్రవంతితో పాటు అభివృద్ధి చెందడానికి వీలుగా మీరు సహృదయంతో విశాల హృదయంతో చేసే ప్రతి ఒక్క సహాయం మీరు మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి మా రాష్ట్ర పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను సార్ సార్ మీరు మా రాష్ట్రం కోసం మా ప్రజల కోసం చేసే ఏ మంచైనా కూడా ఈ రాష్ట్రం ఈ ప్రజానికం ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్ కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు ఉండదు ఉండబోదు సార్ మా రాష్ట్రానికి మా ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను గుర్తుపెట్టుకున్న మా రాష్ట్ర ప్రజలు మీరు మరింతగా పెద్ద మనసుతో ఆ పెద్ద మనసు చూపితే అలా మీరు చూపించే ఆ పెద్ద మనసును మీరు చేసే ఆ మంచిని కూడా గుర్తుపెట్టుకుంటారు అని మరోసారి తెలియజేస్తున్నాను సరి రాష్ట్ర ప్రజలందరి తరపున రాష్ట్ర అభివృద్ధి దృశ్య రాష్ట్ర శ్రేయస్సు దృశ్య ఇవాళ కానివ్వండి ఇంతకు ముందు పలు సందర్భాలలో కానివ్వండి విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పరు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ మంచి చేసే మన ప్రభుత్వానికి నిరంతరం దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలు పెద్దలైన మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను